الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد فقد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اعلموا انما الحياه الدنيا لعب ولهو وزينه وتفاخر بينكم وتكاثر في الاموال والاولاد قال رسول الله صلى الله عليه وسلم كن في الدنيا كانك غريب او عابر سبيل صدق الله وصدق رسوله الكريم అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహకే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రభు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం పై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, ఆయన అనుచర వర్గంపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేలా కురియుగా. రబ్బిషర్హ్లి సద్రి వయస్సర్లి అమ్రి వహ్లుల్ ఉఖదతం మిన్ లిసాని యఫ్కహు కౌలి. అల్హమ్దులిల్లాహ్ సుమ్మా అల్హమ్దులిల్లాహ్. అన్ని విధాల పొగడ్తలు, అన్ని విధాల ప్రశంసలు మనందరికీ ఇస్లాం ధర్మమైనటువంటి సంపూర్ణ జీవన విధానాన్ని ప్రసాదించిన సర్వోన్నతుడైన అల్లాహ్ అంకితం. ఇస్లాం ధర్మం మనిషిని జీవితపు అన్ని రంగాల్లోనూ, అన్ని సమయాల్లోనూ, అన్ని స్థితుల్లోనూ మార్గదర్శకత్వం వహిస్తుంది. మనిషి దేన్ని అవలంబించి జీవించాలి, దేన్ని వదులుకోవాలి, వేటి వల్ల మనిషికి ఇహపరమైనటువంటి ఒక లాభం వనగూడుతుంది, వేటి వల్ల మనిషి నష్టపోతాడు అన్న విషయాన్ని సైతం ఇస్లాం దృఢంగా మన ముందు ఉంచుతుంది. అన్నాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం ఐహిక అనాసక్తి, దీన్నే అరబిలో జుహద్ అంటారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, ఏమను రోనా దాసులారా, ఈ విషయాన్ని మీరు గ్రహించండి, ఈ యథార్థాన్ని మీరు తెలుసుకోండి, నిశ్చయంగా ప్రాపంచిక జీవితం లైబు ఒక ఆట, ఒక వినోదం, ఒక పటాటోపం, అజీనతు దఫాఖురుం ఫిల్ అమ్వాలి వల్ ఔలాద్. ధన విషయంలో, సంతాన విషయంలో, ఆధిక్యాన్ని సాధించే నిమిత్తం ప్రయత్నించడం తప్ప మరేమీ కాదు. అభిమాన సోదరులారా, మనం తరచు మన సమాజంలో
ఓ సంఘటనను చూసుకుంటాం, అది పిల్లలు ఆడుకునే ఆట. ఆ ఆటలో ఉద్యోగం చేసే వ్యక్తి ఉంటాడు, వ్యాపారం చేసే వ్యక్తి ఉంటాడు, సంసారం చేసే వ్యక్తి ఉంటాడు. దాదాపు అన్ని పాత్రలు పలగలిపి చిన్నపిల్లలు ఆ ఆట ఆడుకుంటూ ఉంటారు. ఉద్యోగానికి వెళ్ళే అబ్బాయిని అడిగితే ఏం చేస్తున్నావంటే నేను ఉద్యోగానికి వెళుతున్నాను. వ్యాపారైన అబ్బాయిని అడిగితే నేను వ్యాపారం చేస్తున్నానంటాడు. అలా ఏ పని ఏ బాలుడైతే చేస్తున్నాడో ఆ పనిని అతను గొప్పగా భావిస్తాడు. అయితే ఆ పిల్లల తల్లి తండ్రులు సంప్రదించి మీ పిల్లలు బయట ఏం చేస్తున్నారంటే వారు ఆడుకుంటున్నారు అంట. పెద్దలకు అది ఆట, పిల్లలకు అది జీవితం. ఇలాగే మన జీవితంలో మనం ఏ కష్టాలైతే పడుతున్నామో, ఏ సమస్యలైతే ఎదుర్కొంటున్నామో, ఎన్ని పనులైతే మనం చేస్తున్నామో, ఇది మన కోసం చాలా పెద్ద అయితే సర్వలోకసృష్టికర్తైన అల్లాహ్ సుబ్హానహు వతాలా దృష్టిలో మాత్రం ఇది కేవలం ఒక ఆట విడుపు వంటిది, కేవలం ఒక వినోదం వంటివే, కేవలం ఒక బాహ్య పటారూపం వంటిది. అయితే మనిషి ఈ యథార్థాన్ని మరిచి దైవిక భోగ భాగ్యాల కోసం ధర్మ అధర్మాలను లెక్క చేయడము లేదు. కోరికల మగాలు మూడుకోవడంలో పడి కరుణామైన ఆదేశాలను ప్రసిద్ధిన పెడుతున్నాడు. కనుక వ్యామోహములో కూరుకుపోయి చివరికి చాటికి చేరుకుంటున్నాడు, మట్టిలో కలిసి తాను రాకుండా పోతున్నాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో ఒకరికి మించి ఒకరు ప్రపంచాన్ని సంపాదించాలన్న మీలోని ఆత్మనే మిమ్మల్ని నిలువుగా ముంచింది. చివరికి ఆ ధనదామోహమే, ఆ ప్రాపంచిక దామోహమే మిమ్మల్ని మిమ్మల్ని కాటికి చేర్చింది, తన వాటికి చేర్చింది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా అంజా సోదరు ద్వారా క్షణభంగురమైన నీటి బుడగతో సమానమైన మన ఈ జీవిత వ్యవధిలో పరలోకము కోసం మనకు ఏ విషయాలైతే ఉపయోగపడతాయో వాటిని మనం తీసుకోవడంలో తప్పు లేదు. అలా తీసుకోవడమే ఐహిక అనాసక్త. అలా తీసుకోవడానికి మారు పేరే జోర్. ఏ మనిషి యొక్క దృష్టి పరలోకం మీద, పరలోక వరాల మీద, స్వర్గం మీద, స్వర్గ సౌఖ్యాల మీద, అల్లాహ్ మీద, అల్లాహ్ యొక్క దివ్య దర్శనం మీద ఉంటుందో తను విహాన్ని అంతగా ప్రాధాన్యత ఇవ్వడు. దైవిక జీవితం పట్ల అతనిలో అనవశక్తత చోటు చేసుకుంటుంది. పారలౌకిక జీవితం పట్ల, పరలోక ప్రభువు పట్ల, పరలోక వరాల అతనిలో అమితమైన ఆసక్తత నెలకొంటుంది. ఎప్పుడెప్పుడా అని అతను ఎదురు చూస్తూ ఉంటాడు. మరణాన్ని అతను స్వాగతిస్తాడు. అల్లా సుమాన ధారాలో కలుసుకునే సాధనంగా భావిస్తాడు. అభిమాన సోదరులారా, కోరికకు పూర్తి విరుద్ధమైనది, కాంక్షకు పూర్తి విరుద్ధమైనది, ఆసక్తులకు పూర్తి విరోధమైనది జుహద్. అల్లాహ్ సుబ్హానహు వతాలా యూసుఫ్ అలైహిస్సలాం గారి యొక్క గాథలో ఓ ఘట్టాన్ని పేర్కొంటూ, ఖానూ మిన జాహిదీన్,
అలైహిస్సలాంని ఒక బృందం తీసుకెళ్లి బజారులో అమ్ముతుంది. అయితే ఆ అమ్మే బృందం ఏదైతే ఉందో వారు చాలా ఎక్కువ నష్టం రాబట్టాలని భావించారు. చాలా సంతోషం తీసుకొని యూసుఫ్ అలైహిస్సలాంని అమ్మేస్తారు. అంటే డబ్బు విషయంలో వారేం చేశారు, మితమైన ఆ ధనానికే వారు సంతృప్తి చెందారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిలోని ఆ లక్షణాన్ని పేర్కొంటూ ఆ విషయంలో వారు ఫకాను మినజ్జాహిదీన్ అని సెలవిచ్చారు. సుబ్హాన సోదర్ ద్వారా జుహుద్ యొక్క నిర్వచనం తెలియజేస్తూ పండితులు ఈ విధంగా చెప్పారు, అంటే పారలౌకిక సౌఖ్యాలను కాంక్షిస్తూ దైవిక పరమైన సౌకర్యాలను త్యజించడం. అల్హమ్దులిల్లా, అల్లాహ్ సుబ్హానహు వతాలా నాకు కొత్తగానే అనుగ్రహించాడు. నేను మంచి దుస్తులు ధరించగలను, మంచి ఆహారం నేను భోంచేయగలను. అయితే నా దృష్టి పరలోకపు పారలోకిక స్వర్గపు యొక్క దుస్తుల మీద ఉంది, స్వర్గపు యొక్క ఆహార పదార్థాల మీద ఉంది. అలాంటప్పుడు నా అవసరాన్ని నేను తగ్గించుకొని ఇతరుల అవసరం తీర్చగా నేను ప్రాధాన్యతనిస్తాను. అలా ప్రాధాన్యత ఇవ్వడమే ఏమిటి? సమాన సోదర ద్వారా ఇబ్న తైమియా రహ్మతుల్లాహ్ అలైహ్ జుహుద్కు నిర్వచనం చూసి చెప్పారు, ఏ వస్తువుల వల్ల మనిషికి పరలోకంలో ఎటువంటి ప్రయోజనం లేదో అటువంటి వస్తువులను త్యజించడాన్ని జుహుద్ అంటారన్నారు. అలాగే ఏ వస్తువుల వాడకం వల్ల, ఏ వస్తువుల ఏ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అల్లాహ్ విధేయతలో వృద్ధి అనేది కలుగదో వాటి నుండి దూరంగా ఉండడం. అలాగే ఏ వస్తువుల వల్ల నా పరలోకం పాడవుతుందో ఆ వస్తువులకు దూరంగా ఉండడం, ఇది జుహద్ అన్నారు. గమనించండి, మూడు నిర్వచనాలు ఇచ్చారు. ఒకటి, ఏ వస్తువు వల్ల పరలోకంలో ఏ విధమంటి లాభం అనేది లేదో వాటిని త్యజించడం, ఏ వస్తువుల యొక్క వాడకం వల్ల, ఏ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల దైవ భీతి వృద్ధి చెందదో అటువంటి వాటికి దూరంగా ఉండడం, మరి ఏ వస్తువుల వల్ల నా పరలోకం పారలోకిక జీవితం నాశనం అవుతుందో అటువంటి వస్తువులకు దూరంగా ఉండడం. ఇస్లాం జుహుదిచ్చే నిర్వచనాన్ని కనుక మనం దృష్టితో చదివినట్లయితే మనస్సు ఆనందంతో పొంగుతుంది. ఎందుకంటే పారలౌకిక జీవితాన్ని కోరుతూ, పరలోక సౌఖ్యాన్ని కోరుతూ, పరలోక మోక్షాన్ని కోరుతూ ప్రపంచంలో నానా రకాల రాజ రీతుల్ని అవలంబించే వారు కోరుతున్నారు. కొందరు తమ దేహాన్ని హింసించుకునేవారైతే, కొందరు దేవుడు ధర్మసంబంధం చేసిన వాటిని తమ మీద వారు నిషేధించుకున్న వారు కొందరైతే, సంసార సంఘ జీవనానికి దూరంగా బతికే వారు కూడా కొందరు ఉన్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, యా అయ్యల్లదీన ఆమను లా తుహర్రిము తయ్యిబాతి మా అహల్లల్లాహు లకుమ్ వలా తఅతదు ఇన్నల్లాహ లా యుహిబ్బుల్ ముఅతిదీన్. అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నదేమిటి, ఏ విశ్వసించిన ప్రజలారా, ఈ ఐహిక అనాసక్తి అనేది అనర్థానికి దారి తీయకూడదు. మీలో ఐహిక అనాసక్త అవసరమే, మీ హృదయాలలో పరలోకం పట్ల ఆసక్తత కూడా అవసరమే. అయితే ఈ ధాసలో పడి వేటినైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా మీకోసం ధర్మసంబంధం చేశారో వాటిని మీ మీద మీరు నిషేధించుకోకండి.
ఈ విషయంలో సైతం సద్దు మీరకండి. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా సద్దు మీరే వారిని ఎప్పటికీ ప్రేమించడని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తుంది. అభిమాన సోదరులారా, ఇబ్నుల్ ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి గారి యొక్క మాటను మనం తీసుకున్నట్లయితే ఆయన ఈ విధంగా సెలవిచ్చారు, الزهد سفر القلب من بطن الدنيا وعقده في منازل الآخرة. زهد అంటే మనిషి తన మనసుని ఈ ఐహిక తెలుపు తెలుపుకు దూరంగా పరలోక మజ్లీల్లో విహరించేలా చేసుకోవడాన్ని జుహద్ అంటారన్నారు. దృష్టి ఎప్పుడు ఏ కార్యం చేసినా ఏ సత్కారం స్వీకారం చుట్టినా దాని తాలూకు యొక్క ఆలోచన దాని తాలూకు పరిచయ యొక్క అన్వేషణ అనేది పరలోకంలో దొరుకుతుందన్న ఆశాభావంతో ఉంటుందే గాని ఖర్చు పెట్టిన ప్రతి పైసాకు ఇప్పుడే ఫలితం దక్కాలని మాత్రం అతను ఆశించడు. దానం చేసేటప్పుడు కూడా అతని హృదయం అతని మనసు పరలోక మజిలీల్లో విహరిస్తూ ఉంటుంది, తది వ్యవహారంలో తీసుకోండి, తది ప్రవర్తనలో తీసుకోండి, సద్గంధ పారాయణంలో తీసుకోండి, సలాత్లో తీసుకోండి, సదకాలో తీసుకోండి, హజ్లో తీసుకోండి, రోజాలో తీసుకోండి, ఏ ఒక్క విషయంలోనైనా అతను ఆ మంచి కార్యాన్ని చేపడుతున్నాడు అంటే అతని పూర్తి యొక్క మనసు మరలోక మజిలీల్లో విహరిస్తూ ఉంటుందే గాని ఇహలోకపు భోగ భాగ్యాల మీద అతనికి దృష్టి ఉండదు, ఇహలోక ప్రతిఫలాన్ని అతను ఆశించడు. అల్లాహ్ కోసం అన్నదానాలు చేపట్టేవారు చెప్పిన మాటనేది, ఓ ఖైదీల్లారా, ఓ నిరుపేదల్లారా, మేము మీకు ఓ పట్టణంలో పెడుతున్నాము అంటే కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం పెడుతున్నాము. ఇవ్వదిల్లా లా నురీదు మింకుం జజాఅం వలా షుకూరా. మీరు చిన్న తర్వాత భోంచేసిన తర్వాత మష్కూరనాలనో లేదంటే తిరిగి మాకేదైనా వెతనం చెల్లించాలనో మేము ఎదురు చూడడం లేదు. దాదాపు ప్రవక్తలు తమ జీవితాలను దారమోసి ధర్మ ప్రచారం చేశారు, అయితే ప్రతిగా వారు తన యొక్క ప్రజావాహినితో అడిగిందేమిటి? ఏమడిగారు? ఇన్ అజ్రియ ఇల్లా అలా రబ్బీ, దీని తాలూకు వెతనం నా ప్రభు వద్ద ఉంది, మీ నుండి నేను ఆశించడం లేదు, మీ నుండి ఒక నయా పైసా కూడా నేను కోరడం లేదు. అసమాన సోదరులారా, ఇమాం గజాలీ రహ్మతుల్లాహ్ అలైహ్ జుహద్ గురించి చాలా చక్కటి మాట అన్నారు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మనిషి ముందర రెండు వస్తువులు ఉన్నాయి, ఆ రెండు వస్తువుల్లో ఏదో ఒక దాన్ని అతను ఎంపిక చేసుకునే అధికారము అతనికి ఉంది. అప్పుడు అతను పరలోకపరంగా తనకు ఎక్కువ లాభాన్ని ఇచ్చే వస్తువునే అతను ఎన్నుకుంటున్నాడు అంటే అదే జోహదాన్ని. అభిమాన సోదరులారా, గమనించాల్సిన ఒక విషయం, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అగత్యం అవసరం వారికే ఎక్కువ ఉంది. ఎవరికైతే వారు దానం చెయ్యాలనుకుంటున్నారో, ఎవరికైతే వారు సహాయం చెయ్యాలనుకుంటున్నారో, ఎవరినైతే వారు ఆదుకోవాలనుకుంటున్నారో, ఆ ఆదరణ ఆ సహాయ అవసరం స్వయంగా వారికే ఉంది. అయితే వారు తన అవసరాన్ని పక్కన పెట్టి ఎదుటి వారి అవసరాన్ని తీరుస్తారు. తన అవసరము తీరడం అవసరమే, అయితే ఎదుటి వారి అవసరాన్ని తీర్చడంలో పరలోక లాభం ఉంది కనుక మనిషి దానికే ప్రాధాన్యత ఇస్తాడు. అలా ప్రాధాన్యత ఇవ్వడాన్ని జుహద్ అంటారని ఇమాము గజాలీ రహ్మతుల్లాహి. అభిమాన సోదరులారా, జుహద్ రకాన్ని మనం చూసుకున్నట్లయితే ఇబ్ను ఖయ్యిమ్ రహ్మతుల్లాహి అలైహి ఈ విధంగా సెలవిస్తున్నాడు, జుహద్ ఫిల్ హరామ్, జుహద్ ఫిల్ హరామ్, అల్లాహ్ సుబ్హానహు వతాలా నిషేధించిన వాటిలో మనిషి జుహద్ని పాటించడం అంటే వాటిని పరిత్యజించడం, వాటికి దూరంగా మకలుకోవడం, ఇది ఫర్జ్ ఐన్, తప్పనిసరి, వాటిని వదిలి తీరాల్సిందే.
వాటిని త్యజించి తీరాల్సిందే, వేరే మార్గం లేదు. అయితే కొన్ని అనుమానాస్పదమైన కొన్ని విషయాలు ఉంటాయి, అటువంటి యొక్క విషయాలలో మనం అనాసక్తత కలిగి ఉండాలి అన్నది పరిస్థితులు అప్పటి పరిసరాల మీద అది ఆధారపడి ఉంటుంది. పరిస్థితులు పరిసరాలు అనేవి ఖచ్చితంగా ఈ యొక్క అనుమానాస్పదమైన వాటికి దూరంగా ఉండాలి అన్న సంకేతం మనకి ఇస్తున్నట్లయితే అక్కడ కూడా దాన్ని వదలడం బాధ్యపడుతుంది, అక్కడ కూడా దాన్ని వదలడం బాధ్యపడుతుంది. ఇక చివరిగా వీటన్నిటి కలుపుకొని చాలా చక్కటి యొక్క దర్శనం ఆయన ఇచ్చారు. అందులో ఏమిటంటే మనిషి అల్లా యొక్క ధ్యానం నుండి ఏ ఏ వస్తువులైతే అతన్ని దూరం చేస్తాయో, అల్లా స్మరణ నుండి ఏ ఏ వస్తువులైతే అతన్ని నిర్లక్ష్యానికి లోను చేస్తాయో, వాటన్నిటి నుండి దూరంగా ఉండడం ఇది పరిపూర్ణమైన జుహద్. అభిమాన సోదరు ద్వారా మరికొన్ని విషయాలు మీ ముందు నేను ప్రస్తావిస్తాను. మూర్తి అయిన ఆయన ద్వారా మనకు తెలిసిన అద్భుతమైన విశ్వాసాలు చాలా సందేశ కురాన్ దాసుల గురించి తెలియజేస్తూ ఆలోచించాల్సిన విషయం, అల్లా కరుణామైన దాసులు ఎవరు భూమి మీద నడిచేటప్పుడు వారు నిన్ను నిరాడంబరతో నడుస్తారు, ఏ విధమంటి పటాటోపం వారిలో కనబడదు. శరియత్ పరిధిలో ఉండి ఆశించిన పటాటోపాన్ని ప్రదర్శించే యొక్క వీలు ఉన్నప్పటికీ వారు దాన్ని అవలంబించరు. ఒకవేళ ఎవరైనా వారితో చెడుగా వ్యవహరించినట్లయితే వారి నుండి వారు దూరంగా తొలగిపోతారే గాని వారితో వాదోపదాలకి దిగరు. ఇది కూడా మాట విషయంలో, బాట విషయంలో, దుష్ట విషయంలో, ఆహార విషయంలో జుహద్. కనుక మితం అనేది మిత ఆహారి అని కూడా మనం చెప్పుకోవచ్చు, మిత వాక్య అని కూడా మనం చెప్పుకోవచ్చు, మిత వ్యవహారి అని కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక మాట అది దేనికి సంబంధించినదైనా, మన వ్యవహారానికి సంబంధించినదైనా, మన మాటకు సంబంధించినదైనా, మన ఆహారానికి సంబంధించినదైనా, మితంగా వ్యవహరించడాన్ని ఏమంటారు జుహద్ అంటారు. జుహద్ని మనం ఎప్పుడు పాటించాలి? వారులు వస్తున్నాడు అఖండమైన టీవీతో దర్పంతో బయలుదేరి హారును వస్తున్నాడు. ఎవరికైతే పరలోకం పైన విశ్వాసం లేదో, పరలోక అనుగ్రహాలపై ఎవరికైతే నమ్మకం లేదో, వారందరూ చూసి వాపోతున్నారు. అయ్యో దేవుడు ఇతనికి ఎంతగా ప్రసాదించేశాడు, ఇతనికి ఏ సంపదైతే ప్రసాదించబడి ఉందో అది మాకు లభిస్తే ఎంతగా బాగుంటుంది అని వారు తమ యొక్క మనోవిలాసాను అక్కడ వ్యక్తపరిచారు. అయితే రాత్రికి రాతే ఎప్పుడైతే అల్లా సుబ్హానహు వతాలా ఆరోపి అతని యొక్క సకల సంపదలతో పాటు భూస్వాధీనం చేశాడు, ఇదేం అంటున్నాడు మాకు ఈ ధన అవసరం లేదయ్యా, జోడు పాటించాల్సింది. అలాగే ఒక వ్యక్తి చివరి జీవితం చివరి ఘడియల్లో ఉన్నాడు, నేను నా సకల ఆస్తిని దానం చేసేస్తున్నాడు అంటే ఇప్పుడు దానం చేయడం, ఇప్పుడు జోడ పాటించడం, నిన్ను జంపనంలో ఉన్నప్పుడు, ఈ అవయవాలు గట్టిగా ఉన్నప్పుడు, ఈలో సంపాదించే శక్తి ఉన్నప్పుడు, సత్తా ఉన్నప్పుడు, అప్పుడు గనక ఒకవేళ ఈ దైహిక అనాశ్యతను మనిషి పాటించి ఉన్నట్లయితే, ఈ జుహద్ను పాటించి ఉన్నట్లయితే అల్లా సుబ్హానహు వతాలా అతన్ని ప్రేమిస్తాడు. కానీ అవసరాలన్నీ తీరిపోయిన తర్వాత ఇక్కడ ఎలాగో నాది కాదు కదా అని దానం చేసేయడంలో ఎటువంటి ఒక్క మహత్యం గొప్పతనం లేదు. అవసరాన సోదరు ధారా అల్లా సుబ్హానహు వతాలా ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. ఆకాశం అలా మా పాతకుం అలా తప్పకుండా నా ఆకాశం అల్లా సుబ్హానహు నా జీవితం ఈ వైదుడుగులు తీసుకువస్తున్నానంటే అల్లా ప్రసాదించినందుకు మనం పొందిపోకూడదు. అల్లా సుబ్హానహు ఒకవేళ మనల్ని ప్రసాదించకపోతే మనం పొందిపోకూడదని
ఎప్పుడు మనిషి జీవితంలో చోటు చేసుకుని జుహద్ అనే ఈ లక్షణం అతని హృదయంలో నాటుకున్నప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినా అతనికి సంతోషమే, ఒకవేళ ఇవ్వకపోయినా అతను ఓర్పు ఉంచుతాడు. కనుక జుహద్కి మరొక నిర్వచనం చెప్పారు, ఆ జుహద్ అల్లా యగ్లిల్ హలాల్ శుక్రహు వలల్ హరామ సమరహు. జుహద్ అంటే ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా అల్హమ్దులిల్లాహ్ సంపాదించాడు, అయితే ఆ సంపద మోజులో పడి అల్లాహ్ను కనీస కృతజ్ఞతను తెలుసుకోవాలన్న జ్ఞానం కూడా నేను కోల్పోయాను, ఐదు పదం నమాజ్ చదవడానికి కూడా నా దగ్గర వ్యవధి లేదంటే అటువంటి యొక్క ధనం మనిషి పాలిక వరం కాదు, శాపం. కనుక కర్మసమ్మతమైన సంపాదనైనా మనిషి అల్లాహ్కు ధన్యవాదాలు తెలుసుకునేలా అది అతని తీర్చిదిద్దాలే గాని అతని కృతజ్ఞుడిగా మాత్రం చేయకూడదు. అలాగే కష్టాలు కూడా ఎలా ఉండాలి అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు చేస్తుంది. అదేంటే వలల్ హరామ్, ఒకవేళ మనిషి కష్టానికి లోనయ్యాడు, లేనికి గురయ్యాడు అంటే ఆ లేని స్థితిలో సైతం ఆ లేని స్థితి అతన్ని అవర్ని అధిగమించేలా చెయ్యకూడదు, అంటే పాపానికి ఒడిగట్టేలా చెయ్యకూడదు. అభిమాన సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేసిన ఒక పవిత్ర వచనం, అల్లాహ్ యొక్క వాక్యం, రిజాలున్ లా తుల్హీహిం తిజారతున్ వలా బైఉన్ అన్ దిక్రిల్లా. అల్లాహ్ అమితమైన సంపద వారికి ప్రసాదించిన వ్యాపారాలు ఉన్నాయి, సకల విధమైన సౌకర్యాలు ఉన్నాయి, అయితే వారు ఎలాంటి వారంటే అల్లాహ్ యొక్క స్మరణ నుండి వీటిలో ఏ ఒక్కటి వారిని నిర్లక్ష్యానికి గురి చేయదు. అటువంటి సకల సంపదలతో తుల చూపుతూ కూడా వారు అల్లాహ్ను పిలుస్తారు, అల్లాహ్ను ధ్యానిస్తారు, ఐదు పూటల నమాజులే కాకుండా నఫిలు కూడా పాటిస్తారు. వారి శరీరకి ఆవి వచ్చే దోపరం నన్ను అల్లాహ్ కూడా ప్రేమించాలి, ప్రజలు కూడా ప్రేమించాలి, ఈ ఒక సువర్ణ సూత్రం మీకు తెలియజేసేశారంటే నేను దాని ప్రకారం నడుచుకుంటారని చెప్పాడు. ఇప్పుడు దయప్రసల్లాహు అలీ వసలం గారన్నారు, దైహిక విషయంలోనూ అనాసక్తను కలిగి ఉండు, అల్లాహ్ నిన్ను ప్రేమిస్తాడు. ప్రజల వద్ద ఏ ఆస్తి పాస్తులైతే ఉన్నాయో, ఏ ధన సంపదలైతే ఉన్నాయో, ఏ సంతానం అయితే ఉందో, ఏ సౌకర్యం అయితే ఉందో, ఏ సౌఖ్యాలైతే ఉన్నాయో, వాటి పట్ల అనాసక్త వహించు, ప్రజలు నిన్ను ప్రేమిస్తాడు. ఎంత అద్భుతమైన సూత్రం. అభిమాన సోదర ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూ దర్ రజియల్లాహు తఆలా గారిని ఉద్దేశించి ప్రపంచంలో ఒక అపరిచితునిగా ఉండు, లేదంటే ఓ బాధకారిగా జీవితంలో బాటసారిది ఇకమైన గమ్యమే అతని గమ్యం, బాట ఎప్పుడూ గమ్యం కాజారదు. అలాగే ఒక అపరిచిత వ్యక్తి అపరిచిత ప్రాంతంలో సుఖంగా ఉండగలడా, ప్రశాంతంగా ఉండగలడా? అలానే జీవితాన్ని సైతం గర్వమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారసులు. అభిమాన సోదరుల ద్వారా ఐహిక కలిమే కలిమి కాదు, ఐహిక బలిమే బలిమి కాదు, అసలైన కలిమి అసలైన బలిమి పారలౌకికమైనది పరలోకమైనది. కనుక సహాబాల ఒక వర్గం సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చి, ఓరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మా యొక్క పరిస్థితి మరి దారుణంగా ఉంది, తినడానికి గూడు లేదు, తొడుక్కోవడానికి గుడ్డే లేవు, ఉండడానికి గూడు లేదు, ఆ ఈ పరిస్థితి మీద దయచేయండి దయదలచండి అని విచారించుకున్నారు. అప్పుడు దైవప్రసల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు సంక్షిప్త హృదయులై మా వద్దకు వచ్చినట్టే అల్లా మాకేదో ప్రసాదించాడో అది మేము మీకు ఇస్తాం, అయితే మీ ఇష్టే దూరం అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? మీ ప్రాంతీయ రాజు నీతికి నేను ఒక ఉత్తరం రాశాను, అతను మీ అవసరాన్ని తీర్చేస్తాడు. అయితే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, అదేమిటంటే రేపు పర్లేదు నాన్న, స్వర్గంలో సంపన్నుల కన్నా 40 సంవత్సరాల ముందు నిరుపేదలు పెడతారు అన్నారు. అది చిన్న వర్గం ఏమైందో తెలుసా? ఇన్నా నస్తే లానస్ అనుషయ్యా, మాకు కూడా అవసరం లేదు, మాకు కూడా అవసరం లేదు, మాకు గుట్ట అవసరం లేదు, ఇదే సర్వస్వం కాదు, మాకు పరలోకమైన ఆశాఫల్యం అవసరమని వారు ఆ పేదరికాన్ని సహించారు. ఇది నిజమైన అర్థం. అభిమానం ద్వారా
అద్దున్యా సుజనుల్ లిల్ ముమిన్ వజన్నతుల్ లిల్ కాఫిర్. ఇది మన పాలిక చెరసాల వంటిది. అన్ని సౌకర్యాలతో బతకడానికి వీలు లేదు. ఇది అవిశ్వాసుల కోసం స్వర్గం. ఇక్కడ సకల విధమైన సౌకర్యాలను గజాలను జుర్రుకునే అనుమతి కేవలం అవిశ్వాసులకు మాత్రమే ఉంది, విశ్వాసులకు లేదు. అల్లాహ్ దృష్టిలో ఈ లోకపు యొక్క విలువ వంటిదైనా అయి ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక్క అవిశ్వాసి కూడా దుఃఖను నీళ్లు ఇచ్చేవాడు కాదని ఈ చివరి మాటలు నా మాటను పూర్తి చేసిన ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, యమన ఆదం ఓ ఆదం పుత్రుడా, మాది నాది అంటున్నావు, మాది నాధనం నాధనం అంటున్నావు, ఏది ధనం, దేన్నైతే నువ్వు తిన్నావో ఆరోగ్యం చేసావో అది నీది, దేన్నైతే నువ్వు పెరిగావో పాట చేసేసావో అది నీది, దేన్నైతే పరలోకం కోసం నువ్వు తగ్గించుకున్నావో అది నీది, మిగతా అదండి నీ వారసులు. సోదరులారా, అదొక ఆయుషార జన్మాము తల్లి యొక్క అద్భుతమైన మాట, అద్భుతమైన సందర్భం. చాలా నుంచి ఒక రోజు 80,000 దిర్హములు ఎంతండి, 80,000 దిర్హములు అప్పటి కాలంలో వచ్చే ఒక రోజు బహుమానంగా మావియా రజియల్లాహు అన్హు విశ్వాసుల మాటను హజరత్ ఆయిషా రజియల్లాహు గారికి ఇచ్చారు. అయితే గమనించండి, పరలోకం వద్ద వారు ఎలాంటి యొక్క ఆసక్త కలిగి ఉన్నారని సరే గమనించండి. సాయంత్రం అవ్వక ముందే ఆ 80,000 దిర్హములను మనం దానం చేసేసాతో పని మనిషి అడిగారు, ఏమ్మా అందులో ఒక దిర్హం తీసుకుని మాకోసం ఏమన్నా మాంసం ఏమైనా కొనుక్కున్నావంటే అయితే ఉన్నా మచ్చమండా, మీరు ఆ విషయం గుర్తు చేయలేదు. పని మనిషి కూడా ఎంతటి దైవభీతి పరుదాన్ని గమనించండి. వారికి అవసరం ఎంత ఉంది, ఆ పూట గడవడానికి కూడా వారి దగ్గర సంపదలేదు. అయితే 80,000 దీనారు దిర్హములను సాయంత్రం అయ్యే కల్లా వారు దానం చేసేవారంటే వారి దృష్టి దైహిక ఈ యొక్క అశాశ్వతమైన సౌఖ్యాల పట్ల లేదు. వారి దృష్టి మొత్తం పరలోకం పట్ల ఉంది. అలా సుబ్హానహు తాలా ఏ విషయాలైతే మనకి ఇక్కడ ప్రస్తావనలు వచ్చాయో ఆ విషయాలను మనస్థావాదిన స్వీకరణ సూచించి పాటించాలి. మనకు మన పూర్వీకులను చివరి యొక్క తేడాలు నేను చెప్తాను. వారు ఐహిక అనాసక్తిగా కలిగి ఉండేవారు. మన పరిస్థితి ఎలా ఉందంటే మనలో ఐహిక ఆసక్తి అధికంగా చోటు చేసుకుని ఉంది. దీన్ని ప్రొఫెసర్ సమయం వస్తుంది, అప్పుడు మీలో ఒక రోగం చోటు చేసుకుంటుంది. ఆ రోగం ఏమిటంటే సొప్పు దునియా ఒకరాహిస్తున్నా మీరు ప్రపంచాన్ని పేరు ప్రేమిస్తారు, మరణాన్ని సహించుకుంటారు. మనందరికీ ప్రవక్త వారి యొక్క ప్రవచనాన్ని పాటించే సద్బుద్ధిని ప్రసాదించాక ఆమె భారత వాహన వరకు